కేసీఆర్ గారి కంటే మన రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైన వాళ్ళండి. ఎలా అంటారా, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏదైనా ఉంటే ఆంధ్ర వాళ్ళని సూటిగా తిట్టేసేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఆంధ్రులు ఎవరైనా సరే తెలంగాణ ద్రోహి, ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇలా సూటిగా చెప్పి చెడ్డవాళ్ళు అయ్యారు పాపం. మన రేవంత్ రెడ్డి గారు చూడండి, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పథకం ప్రవేశపెట్టారు. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. చాలామంది లేడీస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే సార్, ఈ పథకం అన్ని రాష్ట్రాల మహిళలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని రకాల ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు ఉద్యోగ నిమిత్తం అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నారు, బస్సుని ఉపయోగిస్తూనే ఉన్నారు. కేవలం తెలంగాణలో ఉన్న అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఆధారంగా మాత్రమే మీరు బస్ సౌకర్యం కల్పించడం అనేది వివక్షలాగా అనిపిస్తుంది. ఇక్కడ మేము సంపాదించే ప్రతి రూపాయిని ఇక్కడ మేము జిఎస్టీలు కడుతున్నాము, ఇక్కడ మేము ట్యాక్సులు కడుతున్నాము. అలాంటప్పుడు ఇక్కడ ఉచిత పథకాలకు మాత్రం ఎందుకు పరాయి రాష్ట్రం వాళ్ళు అర్హులు కాదు, ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళని మీరు పక్కన పెడుతున్నారు? మహిళల్ని సమానంగా గౌరవించండి, తెలంగాణ రాష్ట్ర మహిళలతో పాటు ఇతర రాష్ట్ర మహిళల్ని కూడా గౌరవించండి. కేసీఆర్ గారి కంటే మన రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైన వాళ్ళండి. ఎలా అంటారా, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ఏదైనా ఉంటే ఆంధ్ర వాళ్ళని సూటిగా తిట్టేసేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళందరూ చెడ్డవాళ్ళు, ఆంధ్రులు ఎవరైనా సరే తెలంగాణ ద్రోహి, ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఇలా సూటిగా చెప్పి చెడ్డవాళ్ళు అయ్యారు పాపం. మన రేవంత్ రెడ్డి గారు చూడండి, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పథకం ప్రవేశపెట్టారు. ఇది నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. చాలామంది లేడీస్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే సార్, ఈ పథకం అన్ని రాష్ట్రాల మహిళలకు అందుబాటులో ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని రకాల ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతిరోజు ఉద్యోగ నిమిత్తం అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నారు, బస్సుని ఉపయోగిస్తూనే ఉన్నారు. కేవలం తెలంగాణలో ఉన్న అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఆధారంగా మాత్రమే మీరు బస్ సౌకర్యం కల్పించడం అనేది వివక్షలాగా అనిపిస్తుంది. ఇక్కడ మేము సంపాదించే ప్రతి రూపాయిని ఇక్కడ మేము జిఎస్టీలు కడుతున్నాము, ఇక్కడ మేము ట్యాక్సులు కడుతున్నాము. అలాంటప్పుడు ఇక్కడ ఉచిత పథకాలకు మాత్రం ఎందుకు పరాయి రాష్ట్రం వాళ్ళు అర్హులు కాదు, ఎందుకు పక్క రాష్ట్రం వాళ్ళని మీరు పక్కన పెడుతున్నారు? మహిళల్ని సమానంగా గౌరవించండి, తెలంగాణ రాష్ట్ర మహిళలతో పాటు ఇతర రాష్ట్ర మహిళల్ని కూడా గౌరవించండి.